నాయక్ సార్ సస్పెండ్ అయ్యారటగా మనుషులకు రోజులు కావబోయా అవసరం అంటే 50,000 ఇచ్చిండు తిరిగిద్దామని వస్తే లేడు ఎంత అన్న 40 రూపాయలు సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు అక్కడ నాయక్ సార్ ఉండకపోవచ్చు ఆయన పెళ్ళం ఉంటుంది వెళ్ళి ఇక్కడ పోయి ఇచ్చాడు డబ్బులు సరే డబ్బు ఇచ్చారా హలో అసుగుణ అండి చెప్పు చేసిందని పెండలం కాదు 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం 50 కేజీలని పెండ్లన్నీ తెచ్చినాం విన్నావా డానీ సార్తో గొడవలొద్దు కాంప్రమైజ్ అయిపో లేదంటే నెక్స్ట్ టైం నీ పెండలం మార్చరీలో ఉంటుంది ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది ఎక్కడ రాజేంట్రా తాళం
ఎవడరా వీడు? నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరు వీళ్ళు ఎందుకు కొడతాడు? ఏమో నాకేం తెలీదు. కారాబ్ చెప్తా విన్నను పంపిస్తా. దారాడని గారు నీకు చూస్తుందా? నువ్వనే చెప్పండి. ఇది మా అయ్యేసేటై పేమెంట్ మీ అమ్మదావే? మా పే మజానా రాయ్. మీ అమ్మ పేరు తీస్తానని నీకు ఇంత కాలింది. నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. నాయక్, వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వే ఎలిగించేది, నేను ఎలిగిస్తా. చూస్తావా నేను ఎలిగిస్తే ఎలా పేరుతో? వాళ్ళు బానే ఉన్నారు నాయక్, ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్ నువ్వు వెళ్ళు. నా మాట విను నాయక్, నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. గుర్తుపెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. ఏంట్రా గుర్తుపెట్టుకునేది? అడిస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగ్యంలో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్ట్ల దగ్గర పోలీసులని మేనేజ్ చేస్తుంటావు, కానీ పోలీసులంతా అంతే అనుకోవద్దా. అసలు నాయక్ నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్కి కళ్ళెం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం, నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. కుక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో, దాని వెనక ఉన్న కథ ఏంటో ఈ ఊర్లో చాలామందికి తెలుసు, కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది సావు నేను పట్టుకున్నట్టు. నరాలు రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బీ కేర్ఫుల్.